Honorable Speaker, Dr. Sridev garu eppudu chudali dhanyavadalu adhyaksha andaru chadavali andaru edigali mari independence vachin tarvata mottamodati vidya vyavastha pai pratyeka siddha chupistunnaru mana CM Jagan Mohan Reddy garu charitratmaka nirnayalato ప్రాథమిక విద్య నుంచే గట్టి పునాదులు పడేలా తప్పించిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలకు మహార్దశ కల్పించడమే ధ్యేయమని భావిస్తున్నారు. పేదంటి పిల్లలకు మనమిచ్చే ఆస్తి ఏముంది అధ్యక్ష? విద్య మాత్రమే. ఎందుకంటే మన దగ్గర డబ్బులుంటే దొంగలు దోచుకుంటారు, కానీ విద్య మాత్రం ఎవరూ దోచుకోలేరు. అందుకే అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఎడ్యుకేషన్ ఈజ్ అన్ వెపన్ హూచ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్ అని. మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటారు, యూ డ్రీమ్ బిగ్ బిఫోర్ ద డ్రీమ్స్ కెన్ కమ్ ట్రూ అంటారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు. మరి మొక్కై వంగినదే మానయ్య వంగున అంటారు. అంటే మరి చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం కనుక చదవకపోతే పెద్దయిన తర్వాత వాళ్ళు చదవలేరు, కనుక ఇంగ్లీష్ మాధ్యమం చాలా అవసరమని మనకి ఈ యొక్క మన దేశంలో మరి ముఖ్యం మన రాష్ట్రంలో ఈ కమ్యూనికేటింగ్ స్కిల్స్ అనేవి ఇంగ్లీష్తోనే సాధ్యమని చెప్పడం జరుగుతుంది. మరి దేశంలో ఇంతవరకు కూడా ఎవరూ తీసుకోలేని నిర్ణయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. దీనివల్ల పిల్లల భవిష్యత్తే మారుతుంది. అంతేకాకుండా ఇంగ్లీష్ చదవడం అనేది పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే బిఫోర్ 6 ఇయర్స్లో వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. దే కెన్ ఈవెన్ లెర్న్ మల్టీ లాంగ్వేజెస్. అంతేకాకుండా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియాన్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు, ఆయన ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళేలాగే చేశారు. అందువల్ల మళ్ళీ ఈ బిల్లు కూడా ఇప్పుడు మళ్ళీ వాపసు రావడం జరిగింది. అయితే
ఆయన ఇంగ్లీష్ మీడియం కనుక పెడితే మొట్టమొదటిగా మూతపడే స్కూల్స్ ఏంటంటే శ్రీ చైతన్య నారాయణ స్కూల్స్. అందువల్ల ఈ ఇంగ్లీష్ మీడియంని కార్పొరేట్ శక్తులు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ పేదవాడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ని ఇంగ్లీష్ మీడియంని వ్యతిరేకిస్తున్నారా? అది నా క్వశ్చన్. అంతేకాకుండా ఇప్పుడు ఇంగ్లీష్ మాధ్యమం వద్దు అని మాట్లాడుతున్న పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఎక్కడ చదివారు అధ్యక్ష, వాళ్ళ మనవడు ఎక్కడ చదువుతున్నాడు? ఇట్స్ ఆల్ దే ఆల్ ఆఫ్ స్టడింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ద టూ ఇన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్లో చదువుతున్నారు. ఇక పేద పిల్లలు మాత్రమే ఇక తెలుగు మీడియం చదవాలా? అంతేకాకుండా ఇప్పుడు ఇంగ్లీష్ చదవటం వల్ల తెలుగుకి ఏం ఊపు వచ్చిందని కూడా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు కనుక వాళ్ళు పేద పిల్లలు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి మారితే వాళ్ళకు ఒక సమానత్వం వస్తుంది, పోటీ వరల్డ్ కూడా వస్తుందని వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పిల్లలు మనకి నాలుగు రకాల వ్యవస్థలు ఉన్నాయని నేను మొన్న కూడా చెప్పాను అధ్యక్ష. మొట్టమొదటి వ్యవస్థ ఏదంటే గొప్ప పిల్లలు వాళ్ళు ఎప్పుడు కూడా కార్పొరేట్ స్కూల్లోనే చదువుతారు. మిడిల్ క్లాస్ పిల్లలు వాళ్ళు ఈవెన్ వాచ్మెన్ పిల్లలు కూడా ఎంత దూరంలో అయినా ఇప్పుడు మా నియోజకవర్గం తాడికొండ ఉంది, తాడికొండ నుంచి గుంటూరు వెళ్ళి మరీ స్కూల్స్లో వెళ్ళి చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారంటే అండ్ మల్టీ లాంగ్వేజెస్ చదవటం ఇంగ్లీష్ మీడియం వల్ల ఫ్యూచర్లో ఇప్పుడు 2020లో ఒక పిల్లవాడు ఫస్ట్ క్లాస్ చదివితే అండ్ 2040-43 కల్లా వాళ్ళు కమ్యూనికేటింగ్ స్కిల్స్ అంటే ఒక సివిల్ చేయాలన్నా లేకపోతే ఇఫ్ ఈవెన్ దే గెట్ బీటెక్ ఆర్ ఎంబీబీఎస్ కోర్సెస్ అవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. కనుక అప్పుడు ట్రాన్స్లేట్ చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మేము పాతకాలంలో అందరం కూడా 10th వరకు తెలుగు మీడియమే చదివాం. ఒక్కసారి ఒక ప్రొఫెషనల్ స్టడీస్కి వెళ్ళగానే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు కోప్ అప్ విత్ దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ నుంచి మనము నేర్పిస్తే, ఇంగ్లీష్ భాష మాట్లాడటం స్టార్ట్ చేస్తే తెలుగు భాష మాట్లాడకూడదని కాదు. అంతేకాకుండా ఇంగ్లీష్ చదివినంత మాత్రాన తెలుగు మర్చిపోతారని కాదు. ఇప్పుడు చాలామందికి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు తెలుగు జాతి తెలుగు సంఘాలు అని చెప్తున్నారు, మరి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం గురించి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళు తెలుగు పండిట్స్ ఏమైనా అయ్యారా? ఏం కారు. కానీ ఇంగ్లీష్ చదివిన వాళ్ళు తెలుగు పండిట్స్ బిఏ లిటరేచర్ చదవచ్చు, ఎంఏ లిటరేచర్ చదవచ్చు, దెన్ దే కెన్ బికమ్ తెలుగు పండిట్స్. ఎందుకంటే తెలుగు సబ్జెక్ట్ అనేది కామన్ ఉంటుంది. కనుక ఇంగ్లీష్ మాధ్యమం చదివినంత మాత్రాన తెలుగు కానీ ఉర్దూ కానీ వచ్చిన నష్టం ఏం లేదు అండ్ ఇట్ విల్ బి కంపల్సరీ ఇన్ ద స్కూల్స్. అంతేకాకుండా 90% బడుగు బలహీన వర్గాలు చదువులు మానేస్తున్నారు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు పే ద ఫీజెస్. మరి ముఖ్యంగా ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అంటే ఇక వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్స్ లాయర్స్ కాకూడదా అధ్యక్ష? వాళ్ళు ఏం పాపం చేసుకున్నారు? మరి ఓన్లీ సంపన్న బిడ్డలు మాత్రమే ప్రొఫెషనల్ స్టడీస్ చదవాలా? ఇక వీళ్ళందరూ కూడా కూలీలుగా ఆటో డ్రైవర్స్గా లేకపోతే ఇక గుమ్మస్తాల్లాగా మిగిలిపోవాలా? ఇంకెక్కడ చేంజ్ వచ్చింది? నేను ఎందుకు అంటున్నానంటే ఈ చేంజ్ మన దగ్గర కొంతమంది సంఘ సంస్కర్తలు ఉన్నారు. ఆ సంఘ సంస్కర్తల్లో మనం చెప్పుకునే వాళ్ళు మెయిన్గా రాజా రామ్మోహన్ రాయ్ గారు, డాక్టర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు, పూలే గారు అండ్ పూలే గారు భార్య కూడా అండ్ సావిత్రిబాయి పూలే గారు. మనము ఈ మధ్యనే జనవరి 3న 189 జయంతి చేశాం. ఆమె ఫస్ట్ తెలుగు మహిళ, అంటే షీఈ్ ద ఫస్ట్ ఉమెన్ టీచర్. ఆమె 8 ఇయర్స్ అప్పుడు మ్యారేజ్ చేసుకుంది. పూలే గారికి 12 ఇయర్స్ ఉన్నాయి అప్పుడు. ఆ మ్యారేజ్ చేసుకుని హీ వాజ్ ద ఫస్ట్ టీచర్ ఫర్ హర్. తను చదువుకొని తర్వాత 18 ఇయర్స్ అప్పుడు పూణేలో 1848లో ఒక స్కూల్ స్థాపించింది. తను స్కూల్స్కి వెళ్తున్నప్పుడు లేడీస్ని కూడా, మహిళలని మరి ముఖ్యంగా వాళ్ళకి స్త్రీ సాధికారత పెరగాలని స్కూల్కి రమ్మని చెప్తే ఆమె వెళ్తున్న దారిలో రాళ్ళేసే వాళ్ళంట, తర్వాత బురద చల్లే వాళ్ళంట. తను స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ చీర మార్చుకొని మళ్ళీ వచ్చేటప్పుడు అదే చీర కట్టుకొని వచ్చేదంట. అంటే ఆ టైంలోనే, అంటే 1848లోనే అంత సంస్కర్తలు వచ్చారు. కనుక నేను ఇప్పుడు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థను మార్చడం అంటే హీఈస్ అ సుప్రీమో అండ్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సంస్కరణకర్తని మనం అనుకోవచ్చు. ఎందుకంటే వ్యవస్థలోనే మార్పు తీసుకురావడం అనేది ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, రైట్ టు లెర్న్ ఇంగ్లీష్, దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్ ఆఫ్ అవర్ వైసీపీ గవర్నమెంట్. అంతేకాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుహానా గారు, మేధావులందరూ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీ పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించడం కాదు, మానేసేసి మీరు తెలుగు మీడియంలో జాయిన్ చేస్తే ఇప్పుడు మీరందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో విదేశాల్లో చదవాలా?
ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీసీస్ మాత్రం తెలుగు మీడియం చదవాలా? మీరందరూ మాట్లా వచ్చి ఇప్పుడు తెలుగు మీడియంలో చదివిస్తే అప్పుడు ఒక ఒక కొటేషన్ కూడా ఉంటుంది, చెప్పేవాళ్ళకే నీతులు ఉంటాయని. ఎవరికైనా ఎదుటి మాట చెప్పడం చాలా ఈజీ, కానీ మనమేమి చేయకుండా మనం పాటించకుండా ఎదుటి వాళ్ళని పాటించడం అనేది అండ్ ఇట్స్ వెరీ రెడిక్యులస్. ముందు వాళ్ళు పాటించి వాళ్ళు తెలుగు మీడియంలో చదివించి ఆ పిల్లల్ని తర్వాత మనకి చెప్తే దెన్ వీ ఆల్ విల్ బి యాక్సెప్టెడ్ అండ్ వీ ఆల్ విల్ బి వోట్ ఫర్ దెమ్, బట్ దే వోంట్ డూ దాట్. అండ్ దిస్ పీపుల్ అండ్ దేర్ చిల్డ్రన్స్ గ్రాండ్ సన్స్ అండ్ దే ఆల్ వాంట్ టు స్టడీ ఇన్ ఇంగ్లీష్ అండ్ కార్పొరేట్ స్కూల్స్ అండ్ దే ఆర్ ఇన్సిస్టింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ టు స్టడీ ఇన్ తెలుగు అండ్ హుచ్ ఈస్ వీ కాంట్ ఈవెన్ యాక్సెప్ట్ దాట్. అండ్ ఇంకొకటి ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు మనకి సామాజికంగా అన్టచబిలిటీ ఉంది, కానీ ఈ ఈ సమాజంలో మనం చూస్తుంటే నౌ ఎడ్యుకేషనల్ అన్టచబిలిటీ కూడా ఉందని మనకి గుర్తు తెచ్చుకోవాలి. ఎడ్యుకేషనే కాదు, భాష కూడా ఇట్స్ నౌ ఇట్స్ బికమింగ్ ఏ లాంగ్వేజ్ అన్టచబిలిటీ ఈజ్ ఆల్సో ఎ క్రైమ్. సో ఎవరైతే ఈ తెలుగు వద్దు, తెలుగు మా కార్పొరేట్ స్కూల్స్లో వద్దు అని వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు మనకి జూన్ మేలో రాగానే వెంటనే మనం చాలా యాడ్స్ చూస్తాం శ్రీ చైతన్య నారాయణది. ఇక వాళ్ళు ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు రెండు, మూడు మూడు, ఇక అన్ని ర్యాంక్స్ మావే. అంటే ఆల్ టైమ్ రికార్డ్ జీపీఎల్లో 10/10 మావే, అన్ని సైన్స్లో మావే, మ్యాథ్స్లో మావే అని రకరకాలుగా చెప్తుంటారు. ఇక వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక కళ్ళు మీరు మూస్తే మేమే, కళ్ళు తెరిచినా మేమే, ఎక్కడ చూసినా మేమే అంటూ యాడ్స్. ఇక ఇంటర్మీడియట్ అన్ని ర్యాంక్స్ మావే మావే అంటే ఇంకా తెలుగు మీడియం ఎవరు చదువుతారు అధ్యక్ష? అందరూ ఆ స్కూల్లోనే చదువుతారు కదా, కనుక ఆ స్కూళ్ళు ఎక్కడ మూతలు పడతాయోనని తెలుగుని వాళ్ళు సప్రెస్ చేస్తున్నారు కనుక. అండ్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ టు సపోర్ట్ మన వైసీపీ ప్రభుత్వం అందరు కూడా మనసా వాచ కర్మణ అందరు కూడా ఈ యొక్క ఇంగ్లీష్ మాధ్యానికి సపోర్ట్ చేయాలని నేను అంటున్నాను. మరి ఇక బడుగు బలహీన వర్గాల వారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ వారు ఒక వాళ్ళని మాత్రమే తెలుగు చదవమని అంటున్నారు, కానీ ఇతర సామాజిక వర్గం వాళ్ళు కూడా మనం ప్రస్తుతం ప్రవేశపెడుతున్న ఈ యొక్క ఇంగ్లీష్ మీడియంని ఖచ్చితంగా మీరు సమర్థించాలి. ఎందుకంటే తెలుగు భాషాభిమానులు, తెలుగు జాతి గొప్పగా ఎదగాలని కోరుకునే వారు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించాలి. తెలుగుకి ఇంగ్లీష్కి ఎక్కడ గొడవ లేదు, కానీ తెలుగుని కంపల్సరీ చేస్తూ 1 నుంచి 6 వరకు 2020 నుంచి 21 మధ్యను మనం పెడుతున్నాం. అయితే దేర్ ఆర్ బ్రిడ్ కోర్సెస్ ఫర్ దీస్ అండ్ కరిక్యులం కూడా చేంజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క శ్రీ చైతన్య నారాయణ ఈ ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే వాళ్ళు ఇంటర్మీడియట్ బిఏ చదివిన టీచర్స్ ఉంటారు, కానీ ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు, కనుక వాళ్ళు కొన్ని బ్రిడ్జ్ కోర్సెస్ ఆర్ క్రాష్ కోర్సెస్ ఇస్తే దే కెన్ కోప్ అప్ విత్ ద లాంగ్వేజ్, ఎందుకంటే దే ఆర్ ఆల్ క్వాలిఫైడ్ పీపుల్. కనుక తెలుగు అభివృద్ధికి ఎటువంటి విఘాతం రాదు, దాన్ని చూసుకునేందుకు చాలా తెలుగు అకాడమీస్ కూడా ఉన్నాయి. కనుక తెలుగు మీడియంలో చదివిన పిల్లలంతా తెలుగు భాష పండితులు కారు, కనుక మీ వారి చదువుల్లో ఇంగ్లీష్ అవసరమా తెలుగు అవసరమా అని మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇక ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ కూడా ఇక ఈ పిల్లలు మనం ముందుకెళ్ళాలా లేకపోతే వాళ్ళని ఇట్లానే మనము సప్రెస్ చేసి, అండ్ ఈవెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ డిప్రోయ్మెంట్ ఆఫ్ దిస్ చిల్డ్రన్ ఆల్సో, ఈ డౌన్ టు డౌన్ పీపుల్ని పైకి లేపి ముందుకు మనం పంపించాలా లేకపోతే ఇలానే మీరు ఇలా చదువుకోండి ఇలానే మీరు కూలీలు అవ్వమని అందామా, ఇదొకటి మనస్సాక్షిగా అందరూ ప్రశ్న చేసుకోవాలి. అంతేకాకుండా ఇది ఆల్రెడీ ఐ వాజ్ టెల్లింగ్ అబౌట్ అండ్ దిస్ ఈజ్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ఎల్లో మీడియా అండ్ పత్రికలు, మరి ముఖ్యంగా దే షుడ్ బి అ ప్రోగ్రెసివ్గా ఉండాలా లేకపోతే రిగ్రెసివ్గా ఉండాలా, అండ్ దీస్ లీడర్స్ ఆల్సో షుడ్ బి థాట్ ఆఫ్ దెమ్ సెల్ఫ్స్ దే షుడ్ బి ప్రోగ్రెసివ్ ఆర్ రిగ్రెసివ్. కనుక ఇలాంటి చాలా థింగ్స్ మనం చూసాం గతంలో కూడా, రాజులు ఉన్నప్పుడు, రాజ్యాలు ఉన్నప్పుడు, పాలకులు సేవకులు ఉన్నప్పుడు, అధికారాలు ఉన్న వర్గాలు ఉన్నాయి, అధికారాలు లేని వర్గాలు ఉన్నాయి, అప్పుడు చదువుకునేందుకు అర్హత ఉన్న వర్గాలు ఉన్నాయి, చదువుకోనేందుకు అర్హత లేని వర్గాలు ఉన్నాయి, ఇంటి లోపలికి వచ్చే వర్గం ఉంది, రాని వర్గం కూడా ఉంది. ఇక మనిషిని ఇంకొక మనిషి కూడా తాగకూడదనే పాతకాలంలో ఈ యొక్క అన్టచబిలిటీ అనేది కంపల్సరిగా తీసేయాలని, అది మనము హౌ కెన్ వీ ఓవర్కమ్ దిస్, వీ కెన్ ఓవర్కమ్ త్రూ ద ఎడ్యుకేషన్. సో ఇంగ్లీష్ మాధ్యమం కంపల్సరిగా ప్రవేశపెట్టాలి. అంతేకాకుండా మనం కనుక దక్షిణాఫ్రికాలో జింబాబేలో చూస్తే 3 శతాబ్దాల క్రితం తెల్లవారు నల్లవారు అనే వాళ్ళు ఉండేవాళ్ళు, అయితే వాళ్ళని ఫస్ట్ పౌరులని తర్వాత ద్వితీయ పౌరులని ఆ విధంగా డిస్క్రిమినేషన్ చేసేవాళ్ళు. అయితే వీటన్నిటి కూడా మనం చరమగీతం పాడి వి ఆల్ షుడ్ బి వన్, ఎందుకంటే
మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 9 మధ్య ఫీజ్ రీఎంబర్స్మెంట్ పెట్టారు. చాలా మంది కూడా బీటెక్ చదివారు, ఎంబీబీఎస్ చదివారు, కానీ ఇఫ్ దే వాంట్ టు గో టు ది అబ్రాడ్ దే కాంట్ కమ్యూనికేట్. ఇప్పుడు కనుక మీరు, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు, సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు చాలా మంది అమీర్పేట వస్తే మొత్తం వీళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళు, తర్వాత ఇంటర్నెట్లో కోర్సెస్ నేర్చుకునే వాళ్ళు, సి అని జావా అని అందరు అక్కడికే వచ్చేవాళ్ళు. కనుక అవన్నీ ఎందుకు రావాల్సి వచ్చింది, బికాస్ నవేడీస్ ఇట్స్ ఏ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అండ్ రోబోటిక్ ఎరా. సో ఆ యొక్క లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కంపల్సరీగా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. కనుక మనం తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంట్లో మాట్లాడుకుంటాం, కానీ ఇంగ్లీష్ అయితే మాట్లాడుకోలేము. ఈవెన్ నేను బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా ఒకసారి ఆ పెద్ద పెద్ద బుక్స్ చూసినా కానీ అందరితో ఇంగ్లీష్, మా కంటిన్యూస్గా మనం తెలుగు ఎలా మాట్లాడాలో మాట్లాడాలంటే అండ్ చాలా కష్టమయ్యేది. అది ఏదో నేను ఓవర్కమ్ చేసుకొని ఐ హ్యావ్ డన్ మై పీజీ అండ్ ఎవ్రీథింగ్, బట్ అలా అందరూ చేయాలంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో కంపల్సరీగా ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెడితే చిన్నప్పటి నుంచి కనుక తెలుగు మాట్లాడొచ్చు, కానీ ఇంగ్లీష్ మీడియం అనేది ప్రవేశపెడితే డెఫినెట్లీ దే విల్ బి ద నెంబర్ వన్ ఇన్ ద వరల్డ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంతేకాకుండా ఇక ఎవరైతే ఈ కుళ్ళిపోయిన మనస్తత్వాలు ఉన్న ఈ సమాజంలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇక ఎల్లో మీడియా అయితే నిండా మునిగిపోయింది అందులో. కనుక మనుషులు, మనస్తత్వాలు ఇలాంటివి ఏ పార్టీలో ఉన్నా కానీ మేము మాత్రం ఉపయోగించమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇక నాడు నేడు ఇంగ్లీష్ మీడియం అమ్మఒడి కార్యక్రమాలతో విద్యారంగంలో పెను మార్పులు చేస్తూ ఇట్స్ అవర్ రైట్ టు స్టడీ ఇంగ్లీష్ మీడియం అని మన ప్రభుత్వం చెప్తూ పేదల జీవితాల్లో మార్పు రావాలి అంటే కంపల్సరిగా అందరూ ఇంగ్లీష్ మాధ్యమం చదవాలి అనేదే జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం. కనుక మనందరం కూడా వి ఆల్ షుడ్ బి వన్ అండ్ వి షుడ్ సపోర్ట్ దీస్. అండ్ అంతేకాకుండా మనం కనుక ఈ పాత చరిత్ర ఒకసారి చూసుకుంటే 5 years back చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ యూటర్న్ ఆయనకు అలవాటు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి ఆయన దగ్గర. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక యూటర్న్ తిరిగి అసలు ఇంగ్లీష్ మీడియం పెట్టడమే నేనే చెప్పానంటాడు. ప్రతి దాన్ని కూడా ఆయన చెప్పడం అలవాటు. హైదరాబాద్ నేనే కట్టానంటాడు. ఇక కులీ కుతుష్ హైదరాబాద్ కడితే నేనే కట్టాను. ఇక పోలవరం ప్రాజెక్ట్ అండ్ ఔటర్ రింగ్ రోడ్ అంటే అది నేనే కట్టా. ఇక పివి సింధుకి నీకు టెన్నిస్ నేనే నేర్పా అన్నీ, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా నేనే పెట్టమని చెప్పా. ఇలా యూటర్న్ చేయడం అలవాటు తప్పితే ఆయన ఎప్పుడు కూడా బిల్ని పాస్ చేయలేదు. కనుక దిస్ ఈజ్ అవర్ టర్న్ టు పాస్ దిస్ బిల్. అండ్ ఈ యూటర్న్స్ మానుకొని ఆయన గత 5 సంవత్సరాల్లో ఎంత సేవ చేశాడో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి అందరికీ తెలుసు. ఆయన 50 crore కూడా 5 సంవత్సరాల్లో శాంక్షన్ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అమ్మఒడికి 6,450 crore శాంక్షన్ చేసి దగ్గరగా 43 lakh తల్లులకి బెనిఫిట్స్ అందటం, అంతేకాకుండా ఇక నాడు నేడుతో ఇక స్కూల్స్ అన్నీ కూడా మహర్దశకు పట్టినాయి. ఇక కాంపౌండ్ వాల్స్, నేను మా తాడికొండ కాన్స్టిట్యున్సీలో చాలా స్కూల్స్కి వెళ్ళాను, అక్కడ కాంపౌండ్ వాల్సే ఉండవు. చాలామంది కూడా దూకేసి దొంగలు వస్తున్నారు, తర్వాత కొట్టెళ్తున్నారు అని కూడా చెప్పారు. కొన్ని స్కూల్స్లో అయితే ఒక క్లాస్లో 2-3 classes జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా వరండాలో అయితే మళ్ళీ అంగన్వాడీ వాళ్ళు వస్తారు, తర్వాత టీకాలు ఇస్తారంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఇక స్కూల్స్లో ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క రూమ్ కంపల్సరిగా ఉండాలని, పెయింట్స్ వేయాలని, ఫర్నిచర్ ఉండాలని, గ్రీన్ చాక్ బోర్డ్ ఉండాలని, ఇలాగా మిడ్ డే మీల్స్లో కూడా ఎంతో నాణ్యమైన రుచికరమైన పదార్థాలు ఇంట్రడ్యూస్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఇక నాడు నేడు అమ్మఒడి ఇక ఈ యొక్క పథకాలన్నీ కూడా ఇట్ విల్ బి సూపర్ హిట్. కనుక పిల్లలందరూ కూడా ఎన్రోల్మెంట్ పెరిగి తర్వాత వాళ్ళ డ్రాప్అవుట్ రేట్స్ తగ్గాలని, ఇక స్కూల్కి రావాలంటే అదొక చర్చ్, అదొక మసీద్, అదొక దేవాలయంగా భావించి ప్రతి ఒక్కళ్ళు దాంట్లో ఎంటర్ అయిన వాళ్ళు బాగా చదివి అందరూ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని మంచి డాక్టర్స్, ఇంజనీర్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించిన విధంగా మనందరం కూడా వి ఆల్ షుడ్ ఎంకరేజ్ దట్. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ది పార్ట్ ఆఫ్ దిస్ వైసీపీ. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ సీఎం సార్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ బిల్స్. అండ్ ఇక ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు అయితే 119 ఎవరు కూడా చెప్పలేరు. ఇప్పుడు ఒక మన ఈవెన్ ఎమ్మెల్యేస్కి రాయమన్నా కానీ ఎవరు రాయలేరు అనుకుంటా, అంత కష్టంగా ఉన్నాయి ఆ పథకాలన్నీ కూడా. ఏదో ఒక 10 dozen మాత్రం మనం చెప్పగలం. ఏదేమైనా కానీ ఇందాక జరిగిన రైతు భరోసా పథకంలో కూడా చెప్పిన దానికంటే ముందుగా అండ్ చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా ఆయన ప్రామిస్ చేసి మనకి 13,500
కనీసం 5 సంవత్సరాలు ఇవ్వటం, తద్వారా మనకి 67,500 అంటే 17,500 ఎక్కువ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఎంతో విప్లవకృత మార్పులు తీసుకొచ్చినారు. కనుక మన దేశంలో అక్షరాస్యత పెరగాలి. నిరక్షరాస్యత ఎంతైతే ఉందో ఈ యొక్క 33% 0%గా అయ్యి ఇక మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక చదువుల బడిలా, ఇక అమ్మ ఒడి అంటే ఇక చదువుల బడిలాగా మనం భావిస్తూ ప్రతి ఒక్క తల్లికి కూడా ఇక దారిద్ర్యపు రేఖ దిగున ఉన్న వాళ్ళకి అడగకుండానే జగనన్న గారు 15,000 వాళ్ళ నేరుగా అకౌంట్లో వేయటం, అంతేకాకుండా అది తండ్రి కూడా వేయచ్చు, కానీ తండ్రి అయితే తాగి తందనాలు ఆడతాడని, అమ్మ అయితే వాళ్ళకి పుస్తకాలు కానీ చదువుకో తినడానికి కానీ మంచి తినుబండారాలు కొనిపించి బిడ్డను బాగా చూసుకుంటుందని భావించి నేరుగా ఒక మేనమామలాగా జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల్ని బడికి పంపించండి నేను చదివిస్తాను అని వాళ్ళకి భరోసా ఇస్తూ ఇంత మంచి పథకాలని ప్రవేశపెట్టినందుకు అండ్ మన ఆంధ్రప్రదేశ్ ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్గా లేక చదువుల బడిలాగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ బిల్లు పాస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. హఫీజ్ గారు హఫీజ్ ఖాన్ గారు రాజా జకంపుడి ఓకే ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్కరికి అవసరం. ఏ లాంగ్వేజ్ షుడెంట్ బికమ్ ఏ బ్యారియర్ ఫర్ ద ఆపర్చునిటీస్ that a man can have to explore in the world. Alage manam chustunnam adhyaksha ee roju sports lo kuda athletics lo kuda rural india nunchi poye vallu ekkuva mandi untaru valle ekkuva padakalu kuda mana bharat deshaniki testaru. Manam chuste rural economy ni strengthen cheyadaniki rural ఇండియాని లో ఉండే స్టూడెంట్స్ని సమాన అవకాశాలు ఇవ్వాలంటే, ఈ బ్యారియర్ డిఫరెన్సెస్ పోవాలంటే ఇంగ్లీష్ మీడియం అనేది చాలా అవసరం అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియంతో ఏదైతే ఎక్కువ మిడిల్ క్లాస్ కానీ ఒక రిచ్ క్లాసెస్లో ఉండే వాళ్ళు పిల్లలు మాత్రము ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, పేద పిల్లలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ పిల్లలు మాత్రమే తెలుగు మీడియం ఉర్దూ మీడియం చదువుతారనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకు మానసికంగా ఒక డిప్రెషన్ స్టేజ్లో నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఏదో ఒకరోజు అది 10th క్లాస్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు, ద లాంగ్వేజ్ ఆఫ్ సైన్సెస్ ద లాంగ్వేజ్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ ఇంగ్లీష్. సో వీ హ్యావ్ టు చేంజ్ అండ్ చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఫర్ దెమ్. ఆ సిచ్యువేషన్లో ఫస్ట్ ఇయర్లో చాలామంది బ్రహ్మాండమైన రిజల్ట్స్తో చదివి వచ్చిన పిల్లలు కూడా ఫస్ట్ ఇయర్లో ఆ లాంగ్వేజ్ డిఫికల్టీ వల్ల ఫెయిల్ అయ్యే పరిస్థితి కూడా మనము చాలామందిలో చూసాం అధ్యక్ష. చిన్నప్పటి నుంచే ఈ బ్యారియర్ ఏదైతే ఉందో లాంగ్వేజ్ బ్యారియర్ తీసేసి సమానంగా ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ మీడియంలోనే అవకాశం ఇస్తే మరి ఎవరైతే ఈ రూరల్ ఇండియాలో నుంచి ఈ రూరల్ విలేజెస్ నుంచి ఎక్సలెంట్ పిల్లలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా గ్రేటర్ హైట్స్ని అచీవ్ చేయగలుగుతారని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించి వాళ్ళకందరికీ కూడా ఒక సమానమైన ఒక ప్లాట్ఫాము ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మనం చూస్తుంటాం అధ్యక్ష, ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఈ కేర్ ఆఫ్ అడ్రస్ పేద పిల్లలు మాత్రమే. ఒక పిల్లవాడిని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే ఇంకో పిల్లోడిని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు అధ్యక్ష. నేనే స్వయంగా చూశాను అధ్యక్ష. ఎందుకని అడిగాను కూడా, మా దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే తెలుగు మీడియంలో చదువుతాడు, తెలుగు మీడియం చదివితే అంతగా ఉద్యోగ అవకాశాలు రాకపోవచ్చు కాబట్టి కనీసం ఒక పిల్లోని కన్నా మేము ఇంగ్లీష్ మీడియంకి పంపించుకుంటే ఆ అబ్బాయి మా కుటుంబానికి ఒక ఆసరాగా మారుతాడు అని చెప్పి పేరెంట్స్ చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు చాలామంది పిల్లలు కూడా
ప్రైవేట్ స్కూల్ నుంచి దే ఆర్ విల్లింగ్ టు గో బ్యాక్ టు ద గవర్నమెంట్ స్కూల్స్ విత్ దిస్ ఇంగ్లీష్ మీడియం యాజ్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. స్పెషల్లీ అధ్యక్ష, మా మైనారిటీస్లో సాచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ వీళ్ళందరూ వేసిన తర్వాత కూడా ముస్లిమ్స్ బాగా బ్యాక్వర్డ్ అయిపోయారు, ఎస్సీల కన్నా బ్యాక్వర్డ్ ఉన్నారని కూడా గుర్తించడం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్లకు రెమిడియల్ మెజర్స్ ఏదైతే చేయాలో అది ఏ ప్రభుత్వమో ఈరోజు వరకు చేయలేదు. స్పెషల్లీ ఎడ్యుకేషన్లో చాలా వెనుకబడిన వాళ్ళు మైనారిటీస్ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు వాళ్ళకు అందరికీ కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ టు గ్రో, టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్, టు నో ద వరల్డ్ అండ్ టు డూ దర్ బెస్ట్ దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని కూడా చాలా గర్వంగా మనం చెప్పదలుచుకుంటాం అధ్యక్ష. నాట్ ఓన్లీ ఇన్ ద వరల్డ్ బట్ ఎవ్రీవేర్ ద లాంగ్వేజ్ హ్యాస్ టు బి, ఇఫ్ యూ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ లాంగ్వేజ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ ఇన్ ఎ మోర్ ప్రాపర్ వే అండ్ యూ కెన్ కమ్యూనికేట్ ఇన్ ఎ బెటర్ వే. ఇండియాకి మొత్తం కూడా అధ్యక్ష మన ఆంధ్ర రాష్ట్రం ఒక ఆదర్శంగా నిలబడబోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇది తీసుకున్న నిర్ణయము చాలా మంచి నిర్ణయము. అలాగే ఇండియాలో కూడా మాకు స్ట్రెంగ్త్ ఉండింది, బ్రిటిషర్స్ మమ్మల్ని పాలించారు కాబట్టి ఇంగ్లీష్లో మేము ఒక లాంగ్వేజ్ ఉండింది కాబట్టి మేము మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో కానీ అమెరికన్ కంట్రీస్లో కానీ మనం పోయి ఉద్యోగ అవకాశాలు చేసుకునే అవకాశం వచ్చింది. నేను స్వయంగా చూశాను అధ్యక్ష, అమెరికాలో ఇండియన్ ప్రోగ్రామర్స్ కన్నా బెటర్ ప్రోగ్రామర్స్ చైనీస్ ఉండేవారు, కానీ బికాజ్ ఆఫ్ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇండియన్ ప్రోగ్రామర్స్ కెన్ అండ్ కమ్యూనికేట్ ఇన్ ఎ బెటర్ వే దేర్ విత్ అమెరికన్స్ కాబట్టి వాళ్లకు ఎక్కువ అవకాశాలు వచ్చేవి అధ్యక్ష. మరి ఇవన్నీ తెలుసు కూడా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఆయన ఎన్నోసార్లు అమెరికా పోతుంటారు, వస్తుంటారు, చెప్తుంటారు మీరందరూ అమెరికా వచ్చారంటే నా వల్లనే వచ్చారు, హైటెక్ సిటీ నేనే తీసుకొని వచ్చిన, కంప్యూటర్ నేనే తీసుకొని వచ్చిన, మీకు ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయంటే నా వల్లనే వచ్చినాయని చెప్పి చెప్తుంటారు. కానీ ఏ రోజు కూడా క్లారిటీతో అవును ఇంగ్లీష్ మీడియం కావాలా, ఇంగ్లీష్ మీడియం ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద గ్లోబల్ వరల్డ్, దిస్ ఈజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ సైన్సెస్ ఫర్ టెక్నాలజీ, ఎస్ వీ షుడ్ డూ ఇట్. ఏ యంగ్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్, వీ షుడ్ ఆల్ సపోర్ట్ హిమ్ అని చెప్పి ఒక్క మంచి మాట ఆయన నుంచి రాదు అధ్యక్ష. ఏది మాట్లాడినా దానికి ఒక అర్థం ఉండదు. మీరు మొన్న కూడా అధ్యక్ష గంటసేపు ఇచ్చారు అధ్యక్ష, క్యాపిటల్ గురించి ఏదో చెప్తాడేమో అని చెప్పి నేను కూడా విన్నా, కానీ గంటసేపులో కూడా ఆయన చెప్పింది ఏమీ లేదు అధ్యక్ష. అమరావతిని పెట్టండి అని చెప్తాడు, కర్నూలుకి ఇవ్వద్దు అని చెప్పి చెప్పాడు, వైజాగ్కు ఇవ్వద్దు అని చెప్పి చెప్పాడు అధ్యక్ష. అలాగే ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్పాడు, ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు అని చెప్పి చెప్పాడు అధ్యక్ష. చాలా కష్టమైపోయింది అధ్యక్ష, మేము ఏమైనా నేర్చుకుందామని చెప్పి వస్తే ఏది క్లారిటీ ఉండదు అధ్యక్ష, ఏది బ్లాక్ అండ్ వైట్లో మాట్లాడారు అధ్యక్ష, అంత గ్రేనే ఉంటుంది. ఎట్లా అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఆయన స్టాండు? ఈరోజు అసెంబ్లీలో ఒక మాట, అసెంబ్లీ బయట ఒక మాట, అక్కడ జిల్లాలో ఒక మాట, నియోజకవర్గంలో ఒక మాట, గ్రామాల్లో వస్తే ఒక మాట ఆయన మాట్లాడతారు అధ్యక్ష. అంటే పూటకు ఒక మాట మాట్లాడే అలవాటు ఆయనది అయిపోయింది అధ్యక్ష. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఏదైతే చూశారో, కష్టాలు చూశారో, ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో చూశారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ అని చెప్పి పథకం తెచ్చారు, అంటే డబ్బు ఉన్నవాడు బతకగలుగుతాడు, డబ్బు లేనివాడు చనిపోతున్నాడు. డబ్బు ఉండేవాడి అతనికి ప్రాణంకి ఎంత విలువ ఉందో డబ్బు లేని అతనికి ప్రాణం కూడా అంతే విలువ ఉంది. ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పథకము ఒక పేదవానికి ఒక ఆసరాగా నిలబడాలి అని చెప్పి ఒక విప్లవాత్మకమైన ఒక పథకం తీసుకుని వచ్చి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆరోగ్యశ్రీ పైన మాట్లాడుకునే విధంగా అందరూ అన్నా ఆరోగ్యశ్రీ పథకం పైన కూడా ఎలాగైతే మొత్తము ప్రపంచంలోనే ఒక ఒక సబ్జెక్టుగా మేము వచ్చి నేర్చుకోవాలా, ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ఎలా ఈ ఆలోచన వచ్చిందని చెప్పి రాజశేఖర రెడ్డి గారంటేనే ఆరోగ్యశ్రీ ఎలాగైతే
మాకు అనిపిస్తుందో అలాగే అధ్యక్ష గర్వంగా చెప్పగలుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఇంగ్లీష్ మీడియం, జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే గవర్నమెంట్ స్కూల్స్ చేంజ్ ఇంటూ లెవెల్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ బెటర్ దెన్ ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఇల్లిటరసీ రేట్ని తగ్గించి లిటరసీ రేటు పెంచే విధంగా అని ఎడ్యుకేషన్ అండ్ సవర్ణల్లో ఎడ్యుకేషన్లో ఒక రోల్ మోడల్గా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారని చెప్పి కూడా మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను అధ్యక్ష. అలాగే ఉర్దూలో నిజంగా నేను మాట్లాడాలనుకుంటున్నాను అధ్యక్ష. ఆజ్ హమారే ముస్లిం భాయోం కో ఔర్ బహనోం కే ఘరో మే అగర్ ఆప్ జాకర్ దేఖేంగే తో అధ్యక్ష, బహుత్ ఛోటే ఛోటే ఘరో మే రహ రహే, ఏక్ ఘర్ మే పాంచ్ లోగ్, ఛే లోగ్, ఆఠ్ లోగ్ రహ రహే, ఉస్మే అక్సర్ బచ్చే రహ రహే. బచ్చోం కో జో హై హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ యే దోనో చీజో మే అగర్ ఆప్ ఇండెక్స్ నికాలేంగే, సర్వే కరాయేంగే తో సబ్సే పీచే హమ్ లోగ్ హై అధ్యక్ష. ఆజ్ జిస్ తరీకే సే జగన్మోహన్ రెడ్డి సాహబ్ హెల్త్ కేర్ మే ఇంప్రూవ్మెంట్స్ లేకే ఆ రే, ఆరోగ్యశ్రీ మే జో హై ఎక్స్ట్రా ప్రొసీజర్స్ కో బడాయే హై, హాస్పిటల్స్ కు జో హై ఔర్ స్ట్రెంథన్ కర్తే బోల్కే బతా రే, ఉసీ తరీకే సే జిస్ తరీకే సే స్కూల్స్ కే లియే జో కామ్ కర్ రే, ఇంగ్లీష్ మీడియం జబ్ ఆ జాయేంగా తో బరాబర్ కా జో హై ఏక్ ప్లాట్ఫార్మ్ హమారే లియే ఆ జాయేంగా, నా సిర్ఫ్ హమారే బచ్చే స్టేట్ లెవెల్ సెంట్రల్ లెవెల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లిఖ సకేంగే, వో లోగ్ కల్ మేరే మై జిస్ తరీకే సే జాకర్ అమెరికా మే పఢ్ సకా, వో బచ్చే భీ జాకర్ వహాన్ పర్ పఢ్ సకేంగే. తో యే జో చీజ్ జో ఇల్మ్ హోతీ హై జో ఆద్మీ కో ఏక్ వఖత్ దే దియే తో జిందగీ భర్ మరే జబ్ తక్ భీ జో హై ఇల్మ్ హీ కామ్ ఆతా హై, తో ఇల్మ్ జో దే రహే హై హమారే జగన్మోహన్ రెడ్డి సాహబ్, మై ఉన్కా శుక్రియా అదా కర్తా హూం. ఔర్ జో కామ్ సాచార్ కమిటీ బోల్నే వాలే కాంగ్రెస్ పార్టీ నహీ కర్ సకీ, జో కామ్ రంగనాథ్ మిశ్రా కమిషన్ మే బార్ బార్ బోలే కే బచ్చే జో హై ఎడ్యుకేషన్ ఇండెక్స్ మే బహుత్ పిచ్చే హై, జో కామ్ వో లోగ్ కాంగ్రెస్ పార్టీ నహీ కర్ సకీ, వో కామ్ ఆజ్ జో హై జగన్మోహన్ రెడ్డి సాహబ్ హమారే ఆంధ్రప్రదేశ్ స్టేట్ మే ఇతనే బడే పైమానే పర్ నా సిర్ఫ్ వో లోగోన్ కో సర్ 15,000 రూపాయ దేనే కే వజహ సే ఆజ్ బచ్చే జో హై కోయి కామ్ కర్నే కే లియే కోయి టీ స్టాల్ కే పర్ నహీ జా రహే, కోయి మెకానిక్ కే షాప్ మే నహీ జా రహే, ఆజ్ బచ్చోన్ కో జో హై స్కూల్ కో భేజా జా రహా, హమార్ కో ఎడ్యుకేషన్ చాహియే సర్, హమారా యే హక్ హై, మగర్ హమార్ కో కోయి భీ ఆజ్ తక్ హమారా హక్ నహీ దియా సర్. పహలే ఆద్మీ హై జగన్మోహన్ రెడ్డి సాహబ్ జో సిర్ఫ్ హమ్ నా సిర్ఫ్ హమార్ కో ఇంగ్లీష్ మీడియం దే రహే మగర్ హమారే బచ్చోన్ కో ఫిర్ వాపిస్ స్కూల్ మే దాఖిలా హుయే సో ఐసా 15,000 రూపాయ దేకర్ జో హై వో లోగోన్ కో జో హై ఎంకరేజ్ కర్ రహే, లిటరసీ రేట్ కో హమారే పాస్ బడా రహే, ఉసీ తరీకే సే ఆజ్ ప్రైవేట్ స్కూల్స్ కో జో హై డిస్కరేజ్ కరే సో ఐసా. ఆప్ అగర్ పిచ్లే గవర్నమెంట్ మే దేఖేంగే తో గవర్నమెంట్ స్కూల్స్ కో బంద్ కర్ దే కే గవర్నమెంట్ స్కూల్ కో బేచ్ దేనే కే వైసే భీ ప్లాన్స్ బన్ రహే థే నారాయణా సాహబ్ కే వజహ సే, మగర్ ఆజ్ వహీ గవర్నమెంట్ స్కూల్స్ కో ప్రైవేట్ స్కూల్ సే భీ జ్యాదా బెహతర్ బనానే కీ కోషిష్ నాడు నేడు ప్రోగ్రామ్ మే కర్ రహే హమ్. హమ్ శుక్రియా అదా కర్తే హై జగన్మోహన్ రెడ్డి సాహబ్ కా ఔర్ ఇస్ గవర్నమెంట్ కా ఔర్ ఇస్ బిల్ కా జో హై హమ్ పూరీ తరీకే సే సపోర్ట్ కర్తే హై ఔర్ ఆప్ జో ముజే యే మౌకా దియా ఉస్కా మై శుక్రియా అదా కర్తా హూం సర్, థ్యాంక్ యూ సో మచ్. రాజా జక్కంపూడి. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సహజంగా ఎక్కడైనా ఒక యజ్ఞం జరుగుతుందని అంటే అటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాల్లో మనం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి చాలా దూరం కూడా వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం అధ్యక్ష. అటువంటిది మన రాష్ట్ర భవిష్యత్తుని, మన పిల్లల తలరాతుల్ని మార్చేటటువంటి ఒక గొప్ప నిర్ణయం మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని మరి వేల అందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు అనేటువంటిది ఒక హక్కు కింద ఒక చట్టాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఇదే ప్రాంగణంలో ఉన్నటువంటి మన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా వచ్చి సభలో కూర్చోవడం మానేసి గుంటనక్కలాగా వెళ్ళి కౌన్సిల్లో ఆ పైన గ్యాలరీలో కూర్చుని వాళ్ళ సభ్యులను రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అంటే అసలు ఒక దాదాపుగా 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి అసలు ఏ స్థాయిలో దిగజారిపోతూ ఉన్నాడో, అసలు ఒక పక్కన రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజల తాలూకా భవిష్యత్తు కానీ వారి మంచి కానీ ఆలోచన చేయడం మానేసి ప్రతీదీ కూడా
రాజకీయ కోణం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందో, రాజశేఖర్ రెడ్డి గారి లాగా ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ ఒక సుస్థిరమైనటువంటి స్థానం ఎక్కడ సంపాదించుకుంటారనేటువంటి ఒక భయంతో మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నటువంటి చేష్టలు చూస్తూ ఉంటే నిజంగా చాలా నీచంగా నికృష్టంగా ఉన్నాయనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం అధ్యక్ష. ఈవేళ ఒక విషయం మనం గుర్తు చేసుకుంటే, రాజశేఖర్ రెడ్డి గారికి ఎందుకు ఇంత మంచి పేరు వచ్చింది, ఆయన చనిపోయినప్పటికీ కూడా ఇన్ని కోట్ల మంది ప్రజల యొక్క హృదయాల్లో ఎందుకు ఇంత మంచి స్థానం ఆయన సంపాదించుకోగలిగాడు అనేటువంటిది కనుక మనం ఆలోచన చేసినట్లయితే, వాస్తవంగా ఏ పేదవాడైనా కూడా ఎప్పుడు అప్పులు పాలవుతాడు అని అంటే, ఒకటి ముఖ్యంగా పిల్లలకి చదువులు మంచి చదువులు చెప్పించాలి, పిల్లల్ని మంచి బడిలో చదివించాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకుని ఆ పిల్లల చదువుల కోసం అప్పు చేస్తారు అధ్యక్ష. రెండవది ఏదైనా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మనకి శాశ్వతంగా ఎక్కడైనా ఉండడానికి ఒక స్థలం ఉండాలని చెప్పి ఒక ఇల్లు కట్టుకోవడం కోసం అప్పు చేస్తారు అధ్యక్ష. మూడవది ఎప్పుడైనా ఏదైనా అనుకోనటువంటి సంఘటన జరిగి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఒక పేదవాడి ఇంట్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ హాస్పిటల్లో అయ్యేటటువంటి లక్షల రూపాయలు బిల్లులు కట్టుకోవడం కోసం అప్పులు పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఈ మూడింటిని కూడా గమనించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప పరిపాలన అందిస్తూ యావత్ ప్రపంచ దేశాల్లో ఏ నాయకుడికి కానీ ఏ ముఖ్యమంత్రికి కానీ రానటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి అవేళ పిల్లల చదువుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి ఎన్ని లక్షల రూపాయల ఖర్చు అయినా కూడా పూర్తిగా ఆ ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. మరి అదే మాదిరిగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి మరి పేదవాడికి ఆరోగ్య రకమైనటువంటి భరోసా కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఏదైనా ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసాం ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే పాపం అప్పులు పాలైపోయి రోడ్ను పడేటటువంటి పరిస్థితి. అదే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆలోచన వస్తే ఆ రోజు సాయంత్రానికే ఆ పేదవాడి ఇంటి దగ్గర ఒక టన్ను ఐరను లేకపోతే ఒక రెండు లారీల సిమెంటు వచ్చి ఆ ఇంటి దగ్గర దిగేటటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష. మరి ముఖ్యంగా చదువులకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఒక గొప్ప ఆలోచన చేసి ప్రతి పేదవాడి ఇంట్లోని కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నట్లయితే కనుక, ఒక డాక్టరో ఒక ఇంజనీరో లేక ఒక పెద్ద పెద్ద చదువులు చదువుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ కుటుంబం ఆర్థికంగా స్థిరపడేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ కుటుంబానికి ఒక శాశ్వతమైనటువంటి ఒక మార్గం చూపించినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఆవేళ రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అనేక సందర్భాల్లో మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కానీ లేకపోతే అనేక వేదికల ద్వారా అనేక సభల్లో కానీ నా తండ్రి కంటే ఇంకొక 100 అడుగులు ముందుకేస్తానని చెప్పి అన్నప్పుడు, వాస్తవంగా చాలామందికి రాజశేఖర రెడ్డి గారు చేసిందే చాలా గొప్ప, మరి ఈవేళ జగన్ గారు అంతకంటే ఏం గొప్పగా చేయగలరు, అంతకంటే చేయగలిగింది ఏముంటుంది అనేటువంటి ఆలోచన చాలామందికి వచ్చేది అధ్యక్ష. మరి అటువంటిది మరి ఏ సమయంలో ఆయనకి టైం దొరుకుతుందో, ఇటువంటి ఆలోచనలో మరి రాత్రులు ఆలోచిస్తున్నారో పగలు ఆలోచిస్తున్నారో లేకపోతే మధ్యాహ్నం ఆలోచిస్తున్నారో ఏ సమయంలో ఆలోచిస్తున్నారో తెలియదు కానీ అధ్యక్ష, చాలా గొప్ప ఆలోచనలు మరి బహుశా ప్రపంచ దేశాల్లో ఏ నాయకుడికి కూడా వచ్చి ఉండదు అధ్యక్ష. ఈవేళ పూర్తిగా ప్రక్షాళన చేస్తూ విద్యా వ్యవస్థని ప్రతి పేదవాడు కూడా ఖచ్చితంగా ఒక మంచి చదువులు చదువుకోవాలి, ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి, ఆ కొడుకునో కూతురునో ఆ పిల్లల్ని చూసినప్పుడు తల్లిదండ్రులకు ఒక రకమైనటువంటి భరోసా, రేపు నా కొడుకు నా కూతురో ఒక మంచి స్థానంలో ఉంటుంది, ఒక మంచి చదువులు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా స్థిరపడతారు, రేపు నా వయసు పెద్దదైన తర్వాత నాకు వాళ్ళు భరోసాగా ఉంటారు అనేటువంటి ఒక ధైర్యాన్ని తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి విధంగా ఈవేళ పూర్తిగా విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ ఒక పక్కన అమ్మఒడి పథకం కానివ్వండి, లేక నాడు నేడు పథకం కానివ్వండి, లేక గోరుముద్ద కానివ్వండి, లేకపోతే ఈవేళ ఇంగ్లీష్ చదువులు అనేటువంటి ఈ చట్టాన్ని తీసుకుని రావడం కానీ, ఇవన్నీ కూడా నిజంగా ప్రతి పేదవాడి జీవితాల్లో ఒక పెను మార్పు తీసుకొచ్చేటటువంటి పథకాలు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం అధ్యక్ష. వాస్తవంగా నేనే ఒక డిగ్రీ కళాశాలని
దాదాపుగా ఒక 10-12-13 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తూ ఉన్నా అధ్యక్ష. నాకు ప్రత్యక్షంగా తెలుసు అధ్యక్ష, ప్రతి సంవత్సరం ఎన్నైతే అడ్మిషన్స్ అవుతాయో ఆ అడ్మిషన్స్ అయినటువంటి 2-3 నెలలకి దాదాపుగా ఒక 10% నుంచి 15% డ్రాప్అవుట్స్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. మళ్ళీ ఇంకొక 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ ఇంకొక 10% లేకపోతే 5% డ్రాప్అవుట్స్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. చాలాసార్లు ఎందుకు ఇంత శాతం డ్రాప్అవుట్స్ అవుతూ ఉన్నాయి, దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, అసలు ఎక్కడైనా మన దగ్గర లోపం ఉందా ఏంటి అని చెప్పి లోతుగా దాని మీద అధ్యయనం చేసినప్పుడు, లోతుగా దాని మీద పరిశీలన చేసినప్పుడు అర్థమైనటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష, చాలామంది రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోంచి అంటే చాలా గ్రామాల నుంచి రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుని తెలుగు మీడియంలో మాత్రమే చదువుకుని సడన్గా డిగ్రీకి వచ్చేసరికి రేపు ఏదైనా ఒక ఉద్యోగం కావాలన్నా లేకపోతే ఏదైనా వ్యాపారం చేయాలన్నా ఖచ్చితంగా ఇంగ్లీష్లో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవ్వాలని చెప్పి డిగ్రీ మన దగ్గరికి వచ్చేసరికి జాయిన్ అవుతారు అధ్యక్ష. వాళ్ళకి వచ్చి జాయిన్ అయిన తర్వాత మొదట 10-15 రోజులకే ఒక రకమైనటువంటి కన్ఫ్యూజను, వాళ్ళకి ఏం అర్థం కాదు, ఫ్యాకల్టీ ఏం చెప్తా ఉన్నారో అర్థం కాక పక్కన పిల్లలేమో ఎవరైనా కాస్త బాగా చదువుకున్న వాళ్ళు లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని వచ్చినటువంటి పిల్లల్ని చూసి వీళ్ళనే ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అయ్యి మళ్ళీ వారే ఒక రకమైనటువంటి ఏదైనా అవమానం పడతామేమో, మనం క్లాస్లో ఉన్నటువంటి 50 మంది పిల్లల్లో ఎవరైనా టీచర్ లేపి లేకపోతే ఫ్యాకల్టీ లేపి ఏదైనా మనల్ని క్వశ్చన్ చేస్తే మనం ఆన్సర్ చేయగలమో లేదో అనేటువంటి ఒక అభద్రతా భావంతో వాళ్ళకు వాళ్ళే ఏం చేయలేక ఇంక ఫర్దర్గా కంటిన్యూ అవ్వక డ్రాప్అవుట్స్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి నేనే ప్రత్యక్షంగా చూశాను అధ్యక్ష. ఈవేళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రేపు ఏ పిల్లవాడు కూడా అభద్రతా భావానికి గురవడం కానీ రేపేంటి అనేటువంటి ప్రశ్న వారికి వారికి ఉత్పన్నం అవడం కానీ ఖచ్చితంగా జరగదు. డెఫినెట్గా వాళ్ళల్లో మరింత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో వాళ్ళు పెరిగేటటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది అధ్యక్ష. మరి ప్రత్యక్షంగా ఇంకొక నేనే చూసినటువంటి మాకు సంబంధించినటువంటి ఒక ఉదాహరణ ఇంకొకటి చెప్పాల్సినటువంటి అవసరం వస్తే, మా నాన్నగారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మీ అందరికీ కూడా సుపరిచితులు బాగా తెలుసు అధ్యక్ష. మా నాన్నగారు విద్యార్థి రాజకీయాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారితో ఆయన అడుగులు అడుగు వేస్తూ మరి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, చాలా మాస్ లీడరు, ఎవరికి ఏదో కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా నిలబడేటటువంటి వ్యక్తి అధ్యక్ష. మరి అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నాన్నగారికి చాలా ఆప్తులు, రాజశేఖర రెడ్డి గారికి కూడా మంచి ఆత్మీయులు అధ్యక్ష. మరి నాన్నగారు చాలా అనేక సందర్భాలు అనేక సమావేశాలు కానీ మీటింగ్స్ కానీ నాన్నగారు మీటింగ్స్ ఏర్పాటు చేసి 100 మందిని 1000 మందిని తీసుకొచ్చి ఒక సభకి కూర్చోబెట్టి అక్కడికి అరుణ్ కుమార్ గారిని తీసుకొచ్చి అక్కడ స్పీచ్లు ఇప్పించేవారు అధ్యక్ష. మరి అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు కూడా అరుణ్ కుమార్ గారిని ప్రతిపాదించి అప్పుడున్నటువంటి రాజీవ్ గాంధీ గారికి కానీ లేక ఇందిరాగాంధీ గారికి కానీ వీరందరికీ తీసుకెళ్లి ట్రాన్స్లేషన్స్కి ఉపయోగించేవారు అధ్యక్ష. మరి ఈవేళ అరుణ్ కుమార్ గారిని మనం చాలా సందర్భాల్లో చాలా ప్రెస్ మీట్లు పెట్టినా సహజంగా చాలామంది శాసనసభ్యులు కానో లేకపోతే పార్లమెంట్ సభ్యులు కానో పోటీ ఒకసారి చేసి తర్వాత అయిపోయిన తర్వాత మనం చాలామందిని మర్చిపోతూ ఉంటాం అధ్యక్ష, కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాం. మరి ఈవేళ కూడా అరుణ్ కుమార్ గారు ఏదైనా ప్రెస్ మీట్ పెడితేనో లేకపోతే ఎక్కడైనా ఒక సమావేశంలో మాట్లాడితేనో చాలామంది ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలా పాయింట్ పాయింట్ చూస్తూ ఉంటారు అధ్యక్ష. కేవలం ఏంటి రీజన్ అనేటువంటిది చూస్తే కనుక ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి లాంగ్వేజ్ స్కిల్స్, ఆయనకి ఏదైతే భాషల మీద ఉన్నటువంటి పట్టు, ఇంగ్లీష్ మీద ప్రత్యేకించి ఆయనకు ఉన్నటువంటి పట్టే ఆ వేళ రాజీవ్ గాంధీ గారి లాంటి చాలా పెద్ద నాయకులకి, దేశ నాయకులకి ట్రాన్స్లేటర్స్ కింద ఉండేటటువంటి అవకాశం ఆయనకు దొరికింది అధ్యక్ష. మరి అలాగే వాస్తవంగా ఈ చట్టాన్ని మనం గతంలోనే గత శాసనసభలోనే ప్రవేశపెట్టి మరి తర్వాత మండలికి పంపించడం జరిగింది అధ్యక్ష కౌన్సిల్లో. మరి మనం చూస్తే వాస్తవంగా ఈవేళ కూడా మనం మండలిలో ఏం జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి కానీ లేక చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారు ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మద్దతుతోని వారి ఆశీస్సులతోని గెలిచేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకుని లోకేష్ని ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని ఆవేళ మంత్రిగా ఆవేళ ఆయన్ని చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈవేళ లోకేష్ గారు లాంటి వ్యక్తులు ఎమ్మెల్సీగా ఉండి కౌన్సిల్లో ఉండి కేవలం
ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఎక్కడా కూడా ఒక విశాలమైనటువంటి ప్రయోజనాలను ఆలోచించడం కానీ, లేక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద పిల్లడి యొక్క భవిష్యత్తు బాగుండాలనేటువంటి ఆలోచన కానీ చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఎక్కడ రాబోయేటటువంటి తరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి చదువుకున్నటువంటి పిల్లలు ఈవేళ నుంచి మొదలు పెడతారు అధ్యక్ష, ఈవేళ సుమారుగా మనం చూస్తా ఉన్నాం 42 లక్షల మందికి పైగా అమ్మఒడి పథకం ద్వారా మనం తల్లుల అకౌంట్లో డబ్బులు వేసాం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంటే దాదాపుగా ఈ పిల్లలందరూ కూడా రేపు రాబోయేటటువంటి తరాలకి రాబోయేటటువంటి రోజుల్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వారి మనసుల్లో ఎక్కడ పెట్టుకుంటారో, వారు మళ్ళీ ఓటర్లు అయిన తర్వాత మరి వాళ్ళు పర్మనెంట్ ఓటర్స్ కింద రేపు జగన్మోహన్ రెడ్డి గారికి జీవితకాలం ఇంకా ఫ్యాన్ గుర్తుకే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఓటేస్తారు అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈవేళ ఈ చట్టాన్ని జరగకుండా చట్టాన్ని అమలు అవ్వకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం అధ్యక్ష చివరిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ఏదైతే ఈవేళ చాలా పాఠశాలల్లో సరస్వతీదేవి ఫోటోలు కానీ లేక సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటోలు కానీ మనం చూస్తూ ఉంటాం అధ్యక్ష, కానీ ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో స్కూల్స్లో ఫోటోలు అటు ఉంచితే పిల్లలు మాత్రం వారి జీవితకాలం వారి చివరి ఊపిరి వరకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని వాళ్ళ మనసుల్లో పెట్టుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలకు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష. దిస్ హౌస్ ఈస్ టీ బ్రేక్ ఫర్ 10 మినిట్స్ అడ్జర్న్మెంట్ ఫర్ టీ బ్రేక్ 10 మినిట్స్.